ప్రేమైన దేవుని వారులారా, ఈ ప్రపంచంలో శాస్త్ర పరిజ్ఞానం డెవలప్ అయిన తర్వాత దేనిని కూడా గుడ్డిగా నమ్మదు ఈ ప్రపంచం. వినగానే చెప్పగానే నమ్మే స్థితిలో ఈ ప్రపంచం లేదు. ఏదైనా ఒక విషయాన్ని నమ్మాలి అంటే అది ఖచ్చితంగా పూర్తిగా తెలిస్తేనే నమ్ముతారు. మనం ఈరోజు వీధి సువార్త కూడా చేశాం. తెలియని వారు ఒక్కసారికే నమ్మలేరు. కారణం, ప్రస్తుతం ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిశోధనలు ఏంటంటే, ఏదైనా పూర్తిగా తెలిస్తేనే నమ్మాలి, దాని గురించి పూర్తిగా, దాని గురించినటువంటి సమాచారం పూర్తిగా తెలిస్తేనే దేన్నైనా నమ్మాలి, విశ్వసించాలి అన్న నినాదాలు ఈ దేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ ఉన్నాయి. అందుచేత ఈరోజు ఈ పాఠాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దేవుడు కూడా బైబిల్లో సర్వసత్యం ఈ భూమిపైకి వచ్చిన తర్వాత, సర్వసత్యం ఈ భూమిపైకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుని గుడ్డిగా నమ్మమని చెప్పలేదు బైబిల్, తెలుసుకొని నమ్మమని చెప్పింది. ఒకనాడు బైబిల్ భూమి మీదకి రాకముందు, దేవుని సర్వసత్యాలు భూమిపైకి రాకముందు దేవుడు నమ్మమన్నాడంతే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఆ కాలంలో బైబిల్ రాయబడని కాలము నాటి ప్రజలకే నమ్మమని చెప్పాడు. మనకైతే సర్వసత్యం వచ్చిన తర్వాత తెలుసుకొని నమ్మండి అన్నాడు. అటు పాత నిబంధనలోను, ఇటు క్రొత్త నిబంధనలోను నన్ను రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. ప్రియులారా, ఈ ప్రకృతిలో దేన్నైనా తెలుసుకొని నమ్మాలి. అలాగే దేవుడిని కూడా సర్వసత్యం వచ్చిన తర్వాత బైబిల్ అంటుంది తెలుసుకొని నమ్మాలి. ఇంకో విషయం చెప్తాను, ఈ ప్రకృతిలో ఏ మనిషినైనా, ఏ పుస్తకాన్నైనా, ఏ ప్రొడక్ట్నైనా తెలుసుకోకుండా నమ్మకూడదు. కానీ దేవుని విషయంలో మాత్రమే నమ్మి కూడా తెలుసుకోవచ్చు. అది ఒక దేవుడికి మాత్రమే సరిపోతుంది. ఈ ప్రకృతిలో దేన్ని కూడా గుడ్డిగా నమ్మి తెలుసుకోకూడదు మనం, లేకుంటే నమ్మకూడదు గుడ్డిగా. దేవుడి విషయంలో మాత్రమే నమ్మి తెలుసుకోవచ్చు, తెలుసుకొని నమ్మచ్చు. ఏ విధముగానైనా మనం నమ్మచ్చండి. దేవుడి విషయంలో ముందుగా నమ్మైన తెలుసుకో, తెలుసుకునైనా నమ్ము. తెలుసుకుని నమ్మడం కష్టం కావచ్చు, ముందు తెలుసుకుని నమ్మితే బాగుంటుంది అని మీరు అనుకుంటారా? నమ్మి తెలుసుకుంటే బాగుంటుంది అంటారా? తెలుసుకుని నమ్మితే బాగుంటుంది అంటారా? తెలుసుకోవడానికి టైం పట్టొచ్చు. అందులో నీకేమైనా జరిగితే, నీకు ఒకవేళ ఈ భూమి మీద ఉండకుండా చచ్చిపోయే పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి దయానీయంగా ఉంటుంది. కనుక నమ్మి తెలుసుకోవడమే ఉత్తమం. నేనైతే నమ్మి తెలుసుకున్నాను ప్రియులారా. పూర్తిగా తెలియదు నాకు, యేసు రక్షకుడు, దేవుని కుమారుడని మాత్రం తెలుసు, నమ్మాను అంతే. ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, ఆయన బ్యాక్ హిస్టరీ నాకు తెలియదు, తరువాత తెలుసుకున్నాను నేను. బాగా వినాలి దేవుని పిల్లలారా, సర్వసత్యం వచ్చిన తర్వాత దేవుడు బైబిల్లో ఏం రాయించాడో అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, క్షమించండి, కొలొస్సెలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ లైన్ చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు కొలొస్సెలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ లైన్ చదువుదాం. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొను వారై ఉండాలి మీరు అన్నాడు. కొలొస్సి ప్రాంతానికి పౌలు గారు రాసిన ఉత్తరంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును మీరు స్పష్ట
స్పష్టంగా తెలుసుకోవాలి. నమ్మడం మాత్రమే కాదు, స్పష్టంగా తెలుసుకోవాలి అన్నాడు. ఎందుకు? నమ్మకానికి తెలుసుకోవటానికి తేడేంటి? ఎందుకో దేవుడు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి అన్నాడు క్రీస్తుని. నమ్మారుగా క్రీస్తుని? నమ్మిన వారికి రాశాడు ఉత్తరం. నమ్మిన మీరు తెలుసుకోవాలి క్రీస్తుని అన్నాడు. తెలుసుకొనకపోతే ఏం జరుగుతుంది? ప్రేమైన వారులారా, యేసుక్రీస్తుని నమ్మినంత మాత్రాన మనం పరలోకం వరకు మన జీవితాన్ని కొనసాగించలేము. మనం పరలోకానికి వెళ్ళేంత వరకు మన విశ్వాసంలో దెబ్బతినకుండా పరలోకంలో అడుగు పెట్టాలంటే మనకి తెలియాలండి. యేసుక్రీస్తు గురించి పూర్తిగా మనకి తెలియాలి. తెలియకుండా నమ్మితే ఏం జరుగుతుందో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. నమ్మకానికి తెలుసుకుని నమ్మిన దానికి తేడా మీకు చెప్తాను. ఒకప్పుడు మన దేశంలో మన తాతల కాలంలో, మన మృతాతల కాలంలో ఆకాశ సైన్యాలని పూజించేవారు, వాటికి నమస్కరించేవారు. సూర్యుని నమ్మేవారు దేవుడని, చంద్రుని నమ్మేవారు దేవుడని కదా. ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసేవారు. వెన్నెల ఉన్నప్పుడు రాత్రిపూట మన పెద్దలు చంద్ర నమస్కారం చేసేవారు. ఎందుకు? సూర్యుడు వెలుగునిస్తున్నాడంటే, వేడినిస్తున్నాడంటే సూర్యుడే దేవుడు అని నమస్కారం చేశారు మన పెద్దలు. చంద్రుడు ఇంత చల్లటి చల్లదనాన్ని, ఇంత చక్కటి వెలుగు, ఇంత చక్కటి వెలుతురు మాకు ఇస్తుందంటే, ఋతుపవనాలు ఋతువులు తెలుపుతుంది చంద్రుడు అంటే, ఇదొక దేవుడు అని ఒకనాడు మన పూర్వీకులు చంద్రుని నమ్మారు దేవుడని. అది నమ్మకం, నమ్మకం అంటే. అయితే ఈరోజు శాస్త్ర పరిశోధకులు లేకుంటే శాస్త్రం డెవలప్ అయిపోయిన తర్వాత చంద్రునిలోకి వెళ్ళారు, సూర్యుని పరిశోధించారు. సూర్యుడు ఒక నక్షత్రమని, చంద్రుడు ఒక గ్రహమని, దేవుళ్ళు ఇవి కావని తేల్చి చెప్పారు ఖగోళ శాస్త్రవేత్తలు. సూర్యుడు ఒక నక్షత్రమే తప్ప దేవుడు కాదు, ఒక మండుతున్న అగ్ని గోళం అని బయటపెట్టారు. చంద్రుడు ఒక సౌడు నేల, అదొక గ్రహం అని వాళ్ళు చాటు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం నమ్ముతామా? మన తాతలే నమ్మారు కదా, మన మృతాతలే నమ్మారు కదా చంద్రుడు దేవుడని. మనం చంద్రుని దేవుడు అంటామా? ఇప్పుడు మనం అనలేము. ఎందుకు? వాళ్ళు తెలుసుకోలేదు, తెలిసి నమ్మలేదు. వాళ్ళు నమ్మేశారు దేవుడు అని అంతే. అందుచేత వాళ్ళ నమ్మకం దెబ్బతినింది. ప్రేమైన వారలారా, దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేన్నైనా తెలుసుకొని నమ్మాలి. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక ప్రొడక్ట్ నమ్మితే కొంతవరకే వాడుతావు దాన్ని. నీవు తెలుసుకొని నమ్మితే నీ జీవితకాలం ఉన్న అది మంచి ప్రొడక్ట్ అయితే విడిచిపెట్టావు. నీ ఆరోగ్యానికి మంచిదైతే ఆ ప్రొడక్ట్ జీవితకాలం అంతం వరకు కూడా దాన్ని విడిచిపెట్టావు. కారణం, నువ్వు తెలుసుకొని నమ్మావు గనుక. గుడ్డిగా నమ్మితే కొంతకాలమే ఉంటుందా నమ్మకం, తెలుసుకొని నమ్మితే అనంతకాలం ఉంటుందా నమ్మకం. అందుకే దేవుడు బైబిల్లో స్పష్టంగా మీరు క్రీస్తుని తెలుసుకోండి అని చెప్పాడు. నాడు యేసుక్రీస్తు కాలంలో ఎంతోమంది యేసుక్రీస్తుని వెంబడించారు మీకు తెలుసు. యేసుక్రీస్తుని వెంబడించింది జనసమూహం, బహుజన సమూహం, 3,000 మంది, 5,000 మంది, 7,000 మంది. బహుజన సమూహం అన్నప్పుడు ప్రేమైన వారులారా, 1,000 దాటారేమో యేసుప్రభు దగ్గరికి వచ్చిన వారి జన సమూహంలో, ఆ జనాలలో. అందుకే బహుజన సమూహం అన్న మాట మనకు బైబిల్లో రాయబడి ఉంటుంది. కౌంటింగ్ త్వరగా అందనప్పుడు బహు అన్న మాట ఉపయోగిస్తాం మనం. కనుక ప్రేమైన వారులారా, ఆలోచించండి, 1,000,000 మంది యేసుక్రీస్తుని వెంబడించారు కదా. యేసుక్రీస్తుని 1,000,000 మంది వెంబడిస్తే ఆయన సిలువనెక్కేసరికి ఎంతమందిని యేసుక్రీస్తు దగ్గర ఉన్నారు? ఎంతమంది యేసుక్రీస్తుని వెంబడించారు చెప్పండి? 100,000,000 మంది ఉన్నారు కదా, 100,000,000 మంది ఉన్నారు కదా. కుంటివారు బాగైపోయారు, గుడ్డివారు కళ్ళు తెరిచారు, రోగులు బాగుపడ్డారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, చచ్చిపోయిన వారు బ్రతికారు.
యేసుక్రీస్తు చేత ఎన్నో అద్భుతాలు చేయించుకున్నవారు, చేస్తాడని నమ్మినవారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా తిన్నారు, 7,000 మందికి పంచగా భుజించారు. అన్ని భుజించి అన్ని తినేసి యేసుక్రీస్తు రొట్టెలు ఇస్తాడని, యేసుక్రీస్తు ఆహారం పెడతాడని, యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడని, యేసుక్రీస్తు వెంట ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదని ఎందరో నమ్మారంతే. నమ్మి యేసుని వెంబడించారు. యేసుక్రీస్తుకి శ్రమ రాగానే, యేసుక్రీస్తుని సిలువ శ్రమలకు అప్పగించగానే అందరూ వెళ్ళిపోయారు. ప్రమైన వారులారా, యేసుక్రీస్తు ఎంత వచ్చింది ఎంతమంది చెప్పండి. ప్రమైన వారులారా, ఆయన సిలువకెక్కే సమయానికి యేసుని వెంబడించింది ఎంతమంది మిగిలారు చెప్పండి. ఒకప్పుడు 70 మంది శిష్యులు ఉన్నారని ఉంది లోకస్వార్తలోనే మీకు తెలుసు. మరికొంతకాలానికి 12 మంది అని ఉంది. సిలువ దగ్గరకు వచ్చేసరికి 12 మందిలో కూడా వెళ్ళిపోయాడు సిలువ కప్పగించి. సిలువ వేయమని అప్పగించి 30 వెండి నాణ్యాలకు తప్పిపోయిన విషయం మీకు తెలుసు. దేవుని పిల్లలారా, ఎక్కడికి వెళ్ళిపోయిరి 12 మంది? ఎక్కడికి వెళ్ళిపోయిరి 12 మంది? 70 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? జనసమూహం ఎక్కడికి వెళ్ళిపోయారు? బహుజన సమూహాలు. వాళ్ళంతా ఈ 11-12లో ఒక్కడు ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళంతా యేసుని నమ్మి వచ్చిన వారే గాని క్రీస్తుని తెలుసుకున్నవారు మాత్రం వీరు కారు. అందుకే యేసుక్రీస్తు వారి మధ్య ఉన్న యేసు సమకాలికులకే యేసు అర్థం కాలేదు. ప్రమైన వారులారా, యేసు విషయమై గందరగోళం అండి. ఒక స్పష్టత లేదు యూదులలో. యేసు వస్తాడని, ఆయన కన్యక గర్భంలో పుడతాడని, బెత్లహేములోనే పుడతాడని ఎన్నో ప్రవచన ఆధారాలు, ఎన్నో లేఖన ఆధారాలు యూదుల చేతిలో ఉండినా, శాస్త్రులు సైతం, పరిశైలు సైతం అర్థం చేసుకోలేని దశలో యేసు వాళ్ళ ముందు తిరుగుతూ ఎవరు చెయ్యని బోధలు చేస్తున్న ఆనాటి సమాజంలో క్రీస్తు విషయమైన స్పష్టత లేదని చెప్పక తప్పదు. అందుకే బైబిల్లో ఒకనొక సమయంలో ఫిలిప్పుదైన యేసుప్రభు శిష్యులలో ఒకడు ఫిలిప్పు. ఆ ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతానికి వచ్చాడు శిష్యులతో పాటు సువార్తకి. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, యేసుప్రభు తన శిష్యుల వైపు తిరిగి ఒక ప్రశ్న అడుగుతున్నాడు వారిని. ఏమన్నా తెలుసా? జనులు నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారు అని అడిగాడు. జనులు నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారు చెప్పరా అన్నాడు. ఎందుకంటే యేసు వెనక బహుజన సమూహాలు వస్తున్నారు కదా, తండోపతండాలుగా వస్తున్నారు కదా. ఇంత జన సమూహం నన్ను వెంబడిస్తుందే, నేను కొండ మీదకి వెళ్ళితే కొండ మీదకి వస్తున్నారు, మందిరములోనికి వెళ్ళితే మందిరంలోనికి వస్తున్నారు, సముద్ర తీరానికి వెళ్ళితే సముద్ర తీరానికి వస్తున్నారు, వీధిలోకి వెళ్ళితే వీధిలోకి వస్తున్నారు, నేనెక్కడికి వెళ్ళితే అక్కడికి నన్ను వెంబడిస్తున్నారే, వీళ్ళంతా నన్ను తెలుసుకొని వెంబడిస్తున్నారా, అవసరతలు తీరుస్తున్నాడని నమ్మి గుడ్డిగా నన్ను నా వెంట వస్తున్నారా అని యేసుప్రభు శిష్యులను అడుగుతున్నాడు. అప్పుడు వారిచ్చిన సమాధానం చదవండి. చదువు తల్లి, వచనం చెప్పు తల్లి. అధ్యాయం వచనం చదువు. పుస్తకం పేరు మత్తయి సువార్త 16:14 చదువుతున్నామండి. ఇప్పుడు మనం వారు కొందరు ప్రభువా నీవు ఎవరని ఈ మనుషులు తెలుసుకున్నారంటే, నీవు బాప్తీసమిచ్చు యోహాను అనియు, కొందరేమో నీవు ఏలియా ప్రవక్తవు అనియు, మరికొందరు నీవు యిర్మీయా ప్రవక్తవని, లేక మరికొందరు ప్రవక్తులలో ఎవరో ఒక ఆయన మరలా భూమి మీదకి వచ్చాడు అన్న అభిప్రాయాలలోనికి వెళ్ళిపోయారు. ప్రభువా నీ గురించినటువంటి స్పష్టత ఈ యూదులలో లేదు, ఈ ఇశ్రాయేలీయులలో లేదు, నిన్ను వెంబడిస్తున్న ప్రజలలో లేదు. ఎందుకంటే వాళ్ళు విన్నారండి యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటుండగా, ఎవరైనా నేనెవరు మీకు తెలుసు, నా ప్రాంతం ఏంటో మీకు తెలుసు, నా తల్లిదండ్రులు ఎవరో ఇందులో కొంతమందికి తెలుసు, కానీ
యేసుక్రీస్తు గురించినటువంటి స్పష్టత యేసు వెంబడిస్తున్న యేసుని వెంబడిస్తున్న జన సమూహానికి అర్థం కాలేదట. ఒకడేమో ఈ బాప్తిసమిచ్చి యోహాన్ అంటున్నారట, మరికొందరేమో ప్రవక్త అయిన ఏలియా అంటున్నారంట, ఇంకొందరేమో ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నారు, మరికొందరు ప్రవక్తల పూర్వకాలపు ప్రవక్తలలో ఎవరో ఒక ప్రవక్త మరల బ్రతికి ఉంటాడు అనేటువంటి భిన్న అభిప్రాయాలు యేసుక్రీస్తు విషయమై యేసు సమకాలికులలో ఉన్నాయి అని మీకు అర్థం కావాలి ప్రేమైన వారులారా. భిన్న అభిప్రాయాలలోకి వాళ్ళంతా వెళ్ళిపోయారు. నాడే కాదు, ఈరోజు సర్వసత్యం వచ్చింది. ఈరోజు 66 పుస్తకాలు సంపూర్ణమై యేసుక్రీస్తు గురించినటువంటి సర్వసత్యం పరిపూర్ణమై 1900 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో క్రీస్తు విషయమైన స్పష్టత లేదు. ఒకడేమో తండ్రి అంటాడు, ఇంకొకడేమో పరిశుద్ధాత్ముడు అంటాడు, మరొకడేమో ఆయన ఒక ప్రవక్త అంటాడు, ఇంకొకడేమో ఆయన ఒక సామాన్యమైన మనిషి అంటాడు. ఇప్పటికీ అంటే నాటి నుండి నేటి వరకు క్రీస్తు విషయమైన స్పష్టత ఈ సమాజానికి అందలేదు. ఎందుకో కొందరికి వేల మీద లెక్క పెట్టే వారికి మాత్రమే క్రీస్తు గురించినటువంటి పరిపూర్ణ అవగాహన ఉంది అని చెప్పట్లో సందేహం లేదు. కనుక ప్రేమైన వారులారా, ఆనాటి సమాజం కానీ ఈనాటి సమాజం కానీ యేసుక్రీస్తుని పరిపూర్ణంగా తెలుసుకోలేదు. ఆనాడు తెలుసుకోలేదనటానికి మరో విషయం చెప్తాను, యేసుక్రీస్తుని సిలువ వేసి ఎందుకు చంపారో తెలుసా? యేసుక్రీస్తు ఎవరో వారికి తెలియకే చంపేశారు. లోకానికి రావలసిన రక్షకుడు ఈయనే అని వాళ్ళకి తెలిసింటే, సమూయేలు ప్రవక్త మొదలుకొని ఎంతమంది ప్రవక్తలైతే ప్రవచించిరో, ఆ ప్రవక్తల ప్రవచనాలలో ఆ ప్రవక్తల నోట పలకబడినటువంటి ప్రవచన సారం, ప్రవచన రూపం ఈయనే అని ఒకవేళ నాటి యూదులకు గాని రోమా ప్రభుత్వానికి గాని అర్థమైంటే, యేసుని సిలువ నెక్కించేవారు కాదు. ప్రపంచమంతా ఆనాడు రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, రోమా ప్రభుత్వం ప్రపంచానికి ఆర్డర్ చేసి యేసుక్రీస్తు పాదాల మీద పడేది ప్రపంచం, అర్థం కాలేదు కనుకనే మహనీయుడిని సిలువ నెక్కించింది. దేవుని పిల్లలారా, కారణం వాళ్ళు యేసు వెంటొచ్చారు కానీ యేసును నమ్మారు కానీ తెలుసుకోలేదు. ఈరోజు కూడా ఎందరో యేసుక్రీస్తుని నమ్మామని, ఏదో రోగం బాగైతే నమ్మామని, ఏదో నా కుమార్తెకు వివాహమైతే నేను నమ్ముతానని, నా కుమార్తెకు ఉద్యోగం వస్తే నేను నమ్ముతానని ఎందరో గుడ్డిగా నమ్మారు. చూసారా, వాళ్ళు కూడా కొంతకాలం దేవునిలో ఉండి క్రీస్తులో ఉండి శ్రమో రోగమో రాగానే మరలా వాళ్ళు యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కారణం వాళ్ళు నమ్మారే కానీ తెలుసుకోలేదు. అంటే నమ్మకానికి తెలుసుకుని నమ్మటానికి తేడా మీకు అర్థం కావాలి. ఒక 5వ కుటుంబంలో పుట్టి మన సహోదరుడు విజయ్ గారు ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుండి విగ్రహారాధనలో నుండి దైవారాధన చేయటానికి, దైవాన్ని గ్రహించి దైవాన్ని తెలుసుకొని దైవాన్ని తెలిపిన యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన సత్యస్వార్త ఇప్పటికీ పల్లెలు పట్టణాలలో ప్రకటిస్తున్నాడంటే దీనికి కారణం ఆయన తెలుసుకున్నాడు కనుక. నమ్మినవాడు కాదు ఆయన, నమ్మి తెలుసుకున్నాడు, తెలుసుకొని నమ్మాడు, రెండు విధాలుగా ఆయన గ్రహించగలిగాడు కనుకనే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఆయన చివరి ఊపిరి వరకు క్రీస్తు గురించి ప్రకటిస్తాడు, ఆయన పిల్లలను కూడా ఇదే క్రీస్తు బాటలో నడిపిస్తాడు. కారణం తెలుసుకున్నవాడు గనుక. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, మీరంతా క్రైస్తవులు గనుక యేసుక్రీస్తు గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి ప్రేమైన వారలారా. మన ప్రభు ఎంత గొప్పవాడో ఈ భూమి మీద తెలుసుకొని ఆ గొప్పతనాన్ని గ్రహించి ఈ భూమి మీద మనం మరణించాలి. ఆయన గొప్పతనం తెలియకుండా నువ్వు మరణించకూడదు, గుడ్డిగా నమ్మి మరణించకూడదు. నమ్మావు ఎలానో సంతోషం, నమ్మిన నీవు తెలుసుకోవాలి క్రీస్తుని.
వెళ్ళిపోదాం బైబిల్లోనికి. యేసుక్రీస్తుని తెలుసుకున్నావా? తెలుసుకోవాలిగా మనం. మరి నమ్మితే ఎంత ప్రాబ్లం, ఎంత ప్రమాదం ఉందో, తెలుసుకుంటే ఎంత భాగ్యం ఉందో, ఎంత గొప్ప ధన్యత ఉందో మీరు గ్రహించుతారు. ఇప్పటి వరకు నమ్మకం ఏమైందో, తెలుసుకునటం ఏమైందో, నమ్మకానికి తెలుసుకుని నమ్మటానికి గల తేడేంటో మీరు గ్రహించుతారుగా ఇంతవరకు చెప్పిన మాటలను బట్టి. ఇప్పుడు తెలుసుకోవాలి, 2000 సంవత్సరాల క్రితం యేసు సామే ఈ ప్రపంచానికి తన్ను తానే కనపరుచుకున్నాడు. ఈ ప్రపంచానికి చదువుదాం, బైబిల్లోకి వెళుదాం. యోహాను సువార్త తెలుసుకోవాలి మనం. యేసుక్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలి, ఆయన గొప్పతనం మనం గ్రహించాలి. ప్రియమైన వారలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుదాం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారికి ఉత్తరమిచ్చాడు. ఎవరికి? యేసు సమకాలికులైన యూదులకు యేసు చెప్పాడు. ఒకడు నా మాట గైకుంటే వాడెన్నడు మరణము పొందడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేసరికి యూదులలో గందరగోళం. అంటే ఏంటి, నా మాట గైకుంటే మరణం పొందడంటాడేంటి అని వెంటనే వాళ్ళు యేసుక్రీస్తుకి ఒక ప్రశ్న సంధించారండి. అదేంటో 53 చదవండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, ఏంటి ఈ మాట చెప్తున్నావు? నా మాట గైకొని బతికితే మీరు ఎప్పుడు మరణించారంటారేంటి నువ్వు అంటావేంటి నువ్వు? మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నువ్వు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయారు కదా, నువ్వు వారికంటే గొప్పవాడవా? ఏంటి ఈ మాట చెప్తున్నావు? ఏంటి ఈ మాట చెప్తున్నావు నువ్వు? నా మాట గైకుంటే మీరు ఎన్నడు మరణం పొందారంటావేంటి నువ్వు? అబ్రహాం చెప్పలేదే ఈ మాట, ప్రవక్తలు చెప్పలేదే ఈ మాట, నువ్వు చెప్తావేంటి? నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడవా, ప్రవక్తల కంటే గొప్పవాడవా? ఈ మాట నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని వాళ్ళ కింద ఏమంటున్నారు చదవండి. వాళ్ళు ఏమంటున్నారు చదవండి కింద. ఇంకా 56 చదవండి ఒకసారి, 56 చదవండి. నిన్ను నీవు ఎవరనుకుంటున్నావు, నిన్ను నీవు ఎవరనుకుంటున్నావయ్యా అని వాళ్ళు అడిగితే అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు చదవండి. అందుకు యేసు నన్ను నేనే, ఈ మాటలన్నీ చదవడానికి సమయం అవుతుందని చెప్పేసి 56 చదవమన్నాను డైరెక్ట్గా. నేను ఇక్కడ భాగం ఏంటండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెనని అన్నాడు వాళ్ళతో. అదేంటి ఇంకా విచిత్రమైన విషయం చెప్పాడు, ఏమని, అబ్రహాం కంటే గొప్పవాడవా, ప్రవక్తల కంటే గొప్పవాడవా? వాళ్ళు చెప్పలేదు ఈ మాట. ఏమని, నా మాట మీరు గైకుంటే మరణం పొందరన్న మాట అబ్రహాం చెప్పలేదు, మోషే ప్రవక్త చెప్పలేదు, ఇర్మియా ప్రవక్త చెప్పలేదు, బాప్తీసమిచ్చి యోహాను కూడా చెప్పలేదే, నువ్వు చెప్తున్నావు అని వాళ్ళు ప్రశ్నిస్తే యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మీ తండ్రి అయిన అబ్రహాం నా దినం చూడాలని ఎదురు చూశాడు, చూచి ఆనందించాడు కూడా. అదేంటి, ఎప్పుడు చూశావు అంత ఆశ్చర్యం వాళ్ళకి. చూచాడంటున్నాడు మరలా, మీ తండ్రి అయిన అబ్రహాం నా దినం చూచాడు, చూచి ఆనందించాడు అన్నాడు. అర్థం కాలేదు యూదులకి యేసుక్రీస్తు బోధ, ఎందుకంటే అంత డెప్త్ పాఠం చెప్పే మొనగాడు లేడు మొదటి శతాబ్దంలో. క్రీస్తు తర్వాతే సర్వసత్యం బయటికి తీసుకొస్తున్నాడు. శాస్త్రులు పరిశైల దొంగలండి, శాస్త్రులు పరిశైల వెలపల మాత్రమే సున్నము కొట్టిన సమాధుల్లా మోషే పీఠం మీద కూర్చొని
రక్షక రేకులు వెడల్పు చేసుకొని ప్రజల చేత వందనాలు చెప్పించుకుంటూ తిరిగే వాళ్ళే తప్ప బైబుల్ యొక్క సారాన్ని, దైవ సారాన్ని, సవివరంగా ఆత్మజ్ఞాన భావాన్ని చక్కగా చెప్పగలిగే శాస్త్రులు లేరు, పరిశైలు లేరు ఆ కాలంలో. అందుకే మహనీయుడు వచ్చాడు భూమి మీదకి, చెప్తున్నాడు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని ఎదురు చూశాడు, చూచి ఆనందించాడు అనేసరికి ఇమీడియట్ గా మరో ప్రశ్న వచ్చింది వాళ్ళకి. ఏమంటున్నారు చదవండి. అందుకు యూదులు, అదేంటయ్యా అదేంటయ్యా నువ్వు అలా మాట్లాడుతున్నావు, అబ్రహాము నా దినము చూశానంటున్నావు, నీకు ఇంకా ఏ 10 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా, నువ్వేంటసలు ఏ 10 సంవత్సరాలు కూడా లేవు నీకు. యేసుక్రీస్తు అప్పుడు వయసు ఎంత తెలుసా మీకు? 30 సంవత్సరాలు. అంటే ఆయన బోధ ఆరంభించినప్పుడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసు ఉన్న నీవు పూర్వకాలం అబ్రహాం, ఎప్పుడండి అబ్రహాం? యూదులు ఎవరు? యూదా గోత్రంలో పుట్టిన వారే కదా యూదులు. ఆ యూదా యాకోబు కుమారుడు కదా, యాకోబు ఇస్సాకు కుమారుడు కదా, ఇస్సాకు అబ్రహాం కుమారుడు కదా. ఎన్నో తరాలు, 4 తరాల క్రితం ఉన్నవాడే అబ్రహాము. ఆయన చూశాడంటావేంటి నువ్వు? నీకు 10 సంవత్సరములైనా లేవే, నిన్నెప్పుడు చూశాడు అబ్రహాము? మా తండ్రి అయిన అబ్రహాం ఏంటి నీ బోధ? మాకు అర్థం కావట్లేదు అని యూదులు యేసుక్రీస్తుని ప్రశ్నిస్తే 58వ వచనంలో ఒక సెన్సేషనల్ ఆన్సర్ చేశాడు వాళ్ళకి. మీరు 10 సంవత్సరములైనను లేవే అని మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు కదా, సమాధానం చెప్తున్నాడు చదవండి. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో చెబుతున్నాను. నా బ్యాక్ హిస్టరీ మీకు తెలియదు, అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను. నేనున్నాను నా దినం ఒకప్పుడు చూశాడు. మెల్కీసెదెకుగా మీ తండ్రి అయిన అబ్రహాము దగ్గరికి నేను వచ్చాను, నన్ను చూచాడు, ఆనందించాడు, సంతోషపడ్డాడు, పరదేశ్కి వెళ్ళాడు. ఆయన అబ్రహామే గొప్పవాడు అనుకుంటున్నారా? అబ్రహాము కంటే నేను, అబ్రహాము పుట్టక ముందే నేను పుట్టానంటున్నాడంటే దీని అర్థం అబ్రహాము కంటే నేనే గొప్పవాడని అని ఇండైరెక్ట్ అర్థం ఉండేది. అబ్రహాము కంటే నేనే గొప్పవాడిని, అబ్రహాము కంటే గొప్పవాడని అన్నాడండి. అంటే ఇప్పుడు యేసు ఎంత గొప్పవాడని మనం ఆలోచిస్తే అబ్రహాము కంటే గొప్పవాడట. అబ్రహాము ఎంత గొప్పవాడు మనకు తెలుసు. అబ్రహాము విశ్వాసమునకు నిరీక్షణ లేనప్పుడే దేవుణ్ణి నమ్మినవాడు. అబ్రహాము దేవుణ్ణి తెలుసుకొని నమ్మలేదు, నమ్మి తెలుసుకున్నాడు. అర్థమవుతుందా? అబ్రహాము నమ్మకానికి మన నమ్మకానికి తేడా. మనం ఇంత తెలుసుకొని కూడా దేవునికి దూరమైపోతున్నాం, తెలుసుకుని నమ్మినా దూరమైపోతున్నాం మనం. చిన్ని చిన్ని శ్రమలు రాగానే దేవుని పిల్లలారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవునికి స్నేహితుడు అని గొప్ప గొప్ప బిరుదులు దేవుని చేత పొందుకున్నవాడు అబ్రహాం. అంత గొప్పవాడు అబ్రహాం అయితే అబ్రహాము కంటే కూడా యేసుక్రీస్తు గొప్పవాడు అన్న విషయం ఈ రాత్రి మీరు గ్రహించాలి. అబ్రహాము గొప్పవాడు. అబ్రహాం ఎవరో తెలుసా? అటు ఇస్మాయేలీయులకు, ఇటు ఇస్రాయేలీయులకు తండ్రి. ఎవరో చెప్పండి, ఇస్లాం సోదరులకు అంతేకాదు ఇస్రాయేలీయులకు, మనకి కాదు తండ్రి ఎవరో తెలుసా? అబ్రహాం. దేవుని పిల్లలారా ఆలోచించింది, అబ్రహాము కంటే నేను పుట్టక ముందే ఉన్నానంటున్నాడంటే అబ్రహాం పుట్టక ముందు ఉన్నాడా, భూమి పుట్టక ముందు ఉన్నాడా చెప్పండి? భూమి పుట్టక ముందే ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ అబ్రహాం పుట్టుక అవును కదా, చెప్పండి. ఎంత అబ్రహాం పుట్టుక? మన పుట్టాడు అబ్రహాం క్రీస్తుకు పూర్వం సుమారు 1800 సంవత్సరాల క్రితం. కానీ యేసు భూమి పుట్టక ముందే, పరమాత్మని సృష్టిలో ప్రథమ పుట్టుక యేసుక్రీస్తు అన్న విషయం మీకు తెలియాలి. మంచిది తల్లి, వినండి, గమనించండి.
దేవుని పిల్లలారా, ఇప్పుడు యేసుక్రీస్తు గొప్పతనాన్ని పరిశీలిస్తుంటే అబ్రహాము కంటే యేసే గొప్పవాడని బైబిల్ మనకి చెప్తుంది. అలాగే మరో కార్యం చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును దాహమునకు ఇమ్మని నిన్ను అడుగువాడెవడో అది సమరయ స్త్రీ, అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చునని. ఎవరితో చెప్పాడు యేసు ప్రభు? సమరయ స్త్రీతో చెప్పాడు. ఏమని? నేను నిన్ను దాహం అడుగుతున్నాను కదా, అదే మాట నీవు నన్ను అడిగితే. యేసు ప్రభు అంటున్నది అది, నేను నిన్ను దాహం అని అడుగుతున్నాను కదా, అదే మాట నాకు దాహం ఇవ్వు ప్రభువా, నాకు నీళ్ళివ్వు ప్రభువా అని నువ్వు నన్ను అడిగితే నేను నీకు ఇచ్చేవాడిని అన్నాడు. ఆ మాట అనగానే సమరయ స్త్రీకి ఒక డౌట్ వచ్చింది. ఏంటి చదవండి పక్కన, ఆమెకు వచ్చిన డౌట్ ఏంటో. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, నీ చేతిలో చేదుకొనుటకు నీకేమీ లేదు, ఆ జీవజలము నువ్వు ఎలా ఇస్తావయ్యా? నువ్వెలా ఇస్తావు? లోపలకున్నాయి నీళ్ళు, చేదుకుంటే గాని నీళ్ళు రావు. అలాంటిది నన్ను అడిగితే నేను ఇచ్చేవని అంటావేంటి నువ్వు? సమరస్త్రీకి ఒక వింత. దేవుని పిల్లలారా, అప్పుడు సమరయ స్త్రీ యేసుక్రీస్తుని ఒక ప్రశ్న అడుగుతుందండి. 12వ వచనంలో, అయ్యా నీవు మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అడిగిందండి. ఏమడిగింది సమరయ స్త్రీ? ఏమడిగింది యేసుక్రీస్తుని? యాకోబు కంటే గొప్పవాడవా అని అడిగింది. ఇప్పుడు యేసుక్రీస్తుకి మంచి సమయం ఇది, గొప్పవాడవా అని అడిగింది. చెప్పాలనా వద్దా యేసుక్రీస్తు సమాధానం? ఆయన గొప్పతనం బయట పెట్టాలా వద్దా చెప్పండి. చెప్పాడు, మంచి అవకాశం అనుకున్నాడు, చెప్తున్నాడు. చూడండి పక్కన చదవండి. అందుకు యేసు, అమ్మా ఈ నీళ్లు యాకోబు ఇచ్చిన నీళ్లు యాకోబు కంటే గొప్పవాడవా అని ప్రశ్నిస్తున్నావు కదా నన్ను. యాకోబు ఇచ్చిన ఈ నీళ్లు త్రాగిన ప్రతి మనిషి, ప్రతి జంతువు మరలా దప్పిగొనును. నేనిచ్చు నీరు త్రాగితే నువ్వే కాదు, ప్రపంచంలో ఎవడు దప్పిగొనడు అని చెప్పేసరికి సమరయ స్త్రీ కుండ పగిలిపోయింది. గుండె పగిలిపోయింది, కుండ విడిచిపెట్టింది, గుండె పగిలినదై, అమ్మో నువ్వు శరీర సంబంధమైన జలముల గురించి నువ్వు మాట్లాడటలేదు, ఆత్మ సంబంధమైన, ఆత్మని బ్రతికించే, ఆత్మ దాహాన్ని తీర్చే జీవ జలాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. పూర్వం మా పితరులు చెప్పేవారు, మెస్సయ్య అనే ఆయన వస్తాడు, ఆయన వస్తే ఆత్మకు సంబంధించిన జీవ జలములు ఇస్తాడు, అందరికంటే గొప్పవాడు ఆయన అని ఒకనాడు మా పితరులు మాకు చెప్పిరి. ఆయన నువ్వే అని ఆమెకి ఆమె అర్థం చేసుకొని కుండని వదిలిపెట్టింది, పరిగెత్తుకుని వెళ్ళింది. నీకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదనేసరికి ఇంకెంత బయటపడిపోయింది సమరయ స్త్రీకి. ఇక ఈయన చాలా గొప్పవాడు, లోకానికి రావలసిన రక్షకుడు ఈయనే, మెస్సయ్య ఈయనేనే పూర్తిగా 100% నమ్మకం వచ్చేసింది ఆయమకు. వెళ్ళిపోయింది ఆ ప్రాంతానికి, వెళ్ళి ఆ ప్రాంత ప్రజలందరినీ తోడుకొని వచ్చింది, యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చోపెట్టింది. యేసుక్రీస్తు ప్రకటిస్తే అక్కడున్న ప్రజలందరూ విశ్వసించారు. ప్రేమైన వారులారా, యేసు మాటలు విని నమ్మారు. అద్భుతం చేయలేదు అక్కడ యేసు ప్రభు, ప్రకటించాడు, ఆయన ప్రకటన వినే మారిపోయారు. దేవుని పిల్లలారా ఆలోచించండి,
దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే యేసుక్రీస్తు గొప్పతనాన్ని కదా మనం ఆలోచిస్తున్నాం. యాకోబు కంటే కూడా యేసుక్రీస్తు గొప్పవాడు అని బైబిల్ మనకి చెప్తుంది, లేదా యేసుక్రీస్తే స్వయాన చెప్పాడు. ఇప్పుడు చెప్పండి ప్రేమైన వారిలారా, అబ్రహాము కంటే యేసుక్రీస్తే గొప్పవాడు, యాకోబు కంటే కూడా యేసుక్రీస్తే గొప్పవాడు. మరో సందర్భాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 12:40 దయచేసి చదవండి. మత్తయి సువార్త 12:40 చదువుదామండి. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అని చెప్పి పక్కన ఒక విషయం చెప్తున్నాడు. నినివేయవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున, ఇక్కడ బాగా వినాలి, విమర్శ సమయమున నినవేయ వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు అన్నాడండి. ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తారు అన్నాడండి. ఎవరు చేస్తారట? నినివేయ పట్టణ ప్రజలు యేసుక్రీస్తు కాలములో, యేసుక్రీస్తు తరములో ఉన్నటువంటి వారి మీద విమర్శ సమయమున అనగా తీర్పు దినమున నేరస్థాపన చేస్తారట. ఎందుకు? యోనా ప్రకటన విని నినివేయ పట్టణములో 120,000 మంది యోనా మాటలు విని, యోనా ప్రకటన నమ్మి, విశ్వసించి, చెడుతనము విడిచిపెట్టి దేవుణ్ణి నమ్మి ఆ దేశాన్ని, ఆ రాష్ట్ర, లేకుంటే ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు సైతం మంత్రులు, ఆ 120,000 మంది అందరూ గోనె పట్టలు కట్టుకొని బూడిదలో కూర్చున్నారు యోనా ప్రకటన విని. వాళ్ళు మారిపోయారు కదా, యోనా ప్రకటన విని మారిపోయారు కదా. ఏంటి యోనా ప్రకటన విని? రాజు సైతం కూడా సింహాసనం మీద నుండి దిగి రాజ్యవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చోపెట్టాడంటే ఏ రేంజ్ లో ఉందో ఆయన ప్రసంగం మీరు ఆలోచించాలి. 120,000 మందిని బూడిదలో కూర్చోపెట్టాలంటే నాటి జోకండి, ఇది ఏ రేంజ్ లో ప్రసంగం ఉండాలి? 120,000 మంది మన పట్ల లేరేమో, బహుశా ఉన్నారా? ఉన్నారండి, లేరేమో. ఒక పట్టణం 120,000 మందిని గోనె పట్టలు ధరింపచేసి బూడిదలో కూర్చోపెట్టిన అగ్రగణుడు యోనా. అతని బోధ విని 120,000 మంది మార్పు చెందారు. ఈ కాలములో ఉన్న యూదులారా, నా బోధ విని మీరు మారకపోతే వారు మీ మీద నేరస్థాపన చేస్తారు అన్నాడు. ఎందుకు అంటే కింద ఉందండి లాజిక్. ఎందుకు నేరస్థాపన చేస్తారన్నాడో కింది మాట చదవండి. ఇప్పుడు ఇదిగో ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, యోనా కాలములో ఉన్న ప్రజలు మీ మీద నేరస్థాపన చేస్తారు 2వ రాకడలో తీర్పు దినాన అని నేను ఎందుకు చెబుతున్నానంటే, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బా గ్రాండ్ క్లాప్కున్నాడు ఒకసారి గట్టిగా. 120,000 మందిని గోనె బట్టలు కట్టించి బూడిదలో కూర్చోపెట్టిన యోనా కంటే యేసుక్రీస్తు గొప్పవాడంటే మీరు నమ్ముతారా? అబ్బా నా యేసయ్య, మన యేసయ్య అంత గొప్పవాడా? జీవితకాలం అంతా యేసుక్రీస్తు కాళ్ళు కడిగిన రుణం తగదండి. యేసుక్రీస్తు జీవితకాలం అంతా ఆయన గుండెల నిండా నింపుకొని ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాలనిపించిందండి. నేను పరిశోధిస్తున్న దినాలలో ఈ టాపిక్ తీసి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది. నేను ప్రేమైన దేవుని వారిలారా ఆలోచించండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి,
యోనా కంటే కూడా యేసుక్రీస్తు గొప్పవాడు. అలాగే 42వ వచనంలో కూడా చదవండి, యేసుక్రీస్తు గొప్పతనాన్ని చెప్పే ముందు ఒక సన్నివేశాన్ని ముందు పెట్టి, ఒక సందర్భాన్ని ముందు పెట్టి తన గొప్పతనాన్ని సమాజానికి చాటుకుంటున్నాడు. చూడండి, విమర్శ సమయమున దక్షిణా దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయును. ఎందుకంటే ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. సేబా దేశపు రాణి యూదులారా మీ మీద నేర స్థాపన చేస్తుంది అని చెప్పాడు యేసుప్రభు. ఎందుకు? తన దేశాన్ని విడిచిపెట్టి ఒంటెల మీద తన పరివారంతో సొలొమోను కోటలోనికి వచ్చి దేవుని మాటలు విని సొలొమోను గారికి ఎన్నెన్నో బహుమానాలు చేతులు పెట్టి, అయ్యా నా దేశములో నీ గురించి విన్నది గోరంతా, ఇక్కడ చూస్తుంటే కొండంతా. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు గొప్ప జ్ఞానివి, నీలాంటి జ్ఞాని ప్రపంచ రాజ్యాలలో ఎక్కడ లేడు. నీ జ్ఞానం గొప్పది, నీ సమూహములో ఉన్న ప్రజలు భాగ్యవంతులు, నీ ఎదుట కూర్చొని దేవుని మాటలు వింటున్నవారు భాగ్యవంతులు అన్నారు. ఆనాడు ఈనాడు జేషల్ గారిని చూసి కొత్తగా దూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి, లండన్ నుంచి, అమెరికా నుండి, దుబాయ్ నుండి, విదేశాల నుంచి జయశాల గారి దగ్గరకు వచ్చి ఆయన ప్రసంగాలు విన్న తర్వాత, అయ్యా నీలాంటి జ్ఞానం ప్రపంచ దేశాల్లో ఎక్కడ ప్రకటించటం లేదయ్యా, నీవు గొప్పగా ప్రకటిస్తున్నావు, నీ దగ్గరున్నవారు భాగ్యవంతులని జయశాల గారిని కూడా ఎందరో అనిపోయారు. నిజం ప్రేమైన దేవుని పిల్లలారా, ఆయన జయశాల గారి సమూహములో, ఆయన పుట్టిన కాలములో మనం ఆయన దగ్గర కూర్చొని ఇంతటి మహాజ్ఞానం, ఈరోజు నేను ఈ స్థాయిలో మాట్లాడుతున్నానంటే ఎవరు అనుకుంటున్నారు నా గురువు జయశాల గారేనండి. బైబుల్ ఎలా చదవాలో బాట చూపించాడు, బైబుల్ని ఎలా ప్రపంచానికి ప్రకటించాలో కూడా ప్రకటించే పద్ధతి చెప్పాడు, బోధనా విధానం చెప్పాడండి. నా క్వాలిఫికేషన్ ఓన్లీ 10th మాత్రమే. ఎలా బోధించాలో బైబిల్ నాకు జయశాల గారు నేర్పించారు. ప్రేమైన వారులారా, నా జీవిత కాలం అంతా ఆయనకు కృతజ్ఞుడునై ఉంటాను. కారణం నన్ను కన్న తల్లిదండ్రులు నాకు చెప్పలేదు కానీ, ఎక్కడో పుట్టి ఎక్కడో నేర్చుకొని మహనీయుడు మా మన ప్రాంతాలకు వచ్చి ఈ మహాజ్ఞానాన్ని ఆయన ప్రకటించాడు. 1996లో మొట్టమొదటిగా జయశాల గారు నాకు పరిచయం అయ్యారు. అక్కడ నుండి ఇప్పటి వరకు జయశాల గారిని విడిచిపెట్టలేదు. ప్రేమైన వారులారా, ఒక లెక్చరర్గా శాంతనగర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. గమనించండి ఈ మాట, ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, ఒకనాడు సొలొమోను కూడా అలానే గణపరిచారు సొలొమోనుని అనటానికి ఈ సందర్భాన్ని మీ ముందు లేవనెత్తాను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు షేబా దేశపు రాణి నేరస్థాపన చేస్తుంది మీ మీద, ఈరోజు మీరు నా మాట నమ్మకపోతే అన్నాడు. ఎందుకో తెలుసా? పక్కన చదవండి ఇప్పుడు. ఇదిగో వినండి, షేబా దేశపు రాణి మీ మీద విమర్శ సమయమున నేరస్థాపన చేస్తుందని ఎందుకు చెబుతున్నానంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడున్నది యేసుక్రీస్తయ్యా. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. సొలొమోను ఎంత గొప్పవాడో తెలుసా? ఇజ్రాయెల్ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి గొప్ప రాజు ఆయన, ఒక పెద్ద రైతు ఆయన, పెద్ద ధనవంతుడు ఆయన, ప్రపంచ ధనవంతుడు ఆయన, ప్రపంచ జ్ఞాని ఆయన. ఆయన చెప్పిన జ్ఞాన దైవ వాక్కులు, ఆయన చెప్పిన సామెతలు ప్రపంచ రాజ్యాలని గజగజలాడించాయి, అసలు ప్రపంచాన్ని కదిలించాయి. రాజులు సైతం, రాణులు సైతం ఒంటెల మీద వాళ్ళ పరివారంతో సొలొమోను గారి కోటలోనికి వచ్చి, ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన జ్ఞాన వాక్కులు వినంత గొప్పవాడైన గొప్పవాడైన ఆయన తీర్పులు, సొలొమోను గారి తీర్పులు అమోఘం, ఆయన సామెతలు ఆశ్చర్యం, ఆయన ప్రసంగాలు విస్మరణీయం, విస్మయం. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడున్నదే యేసుక్రీస్తు. చూశారా?
సొలొమోను కంటే కూడా యేసుక్రీస్తు గొప్పవాడు ప్రియమైన వారలారా. అబ్రహాము కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, ఇంకొక గొప్పవాడు ఉన్నాడు బైబిల్లో. ఆ గొప్పవాడు ఎవరో ఒకసారి చదువుదాం. చదువుదాం, బైబిల్లోకి వెళదాం. లూకాసువార్త, లూకాసువార్త 7వ అధ్యాయము 25వ వచనం. లూకాసువార్త 7వ అధ్యాయము 25వ వచనం. మీరేమి చూడవెళ్ళితిరి? యూదులతో మాట్లాడుతున్నాడు, యాహాను గురించి, బాప్తీసమిచ్చు యాహాను గురించిన సందర్భాన్ని మీ ముందు చెప్తున్నాను, బాగా వినండి. మీరు ఏమి చూడవెళ్ళితిరి? అరణ్యంలోకి వెళ్ళారు కదా, యోర్దాన్ నదిలోకి మీరు వెళ్ళారు కదా, ఏమి చూడవెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొనినా వానినా, ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకున్నవారు సుఖముగా జీవించి రాజగృహములలో ఉందురు కదా. అయితే మీరేమి చూడవెళ్ళితిరి అరణ్యములోకి? మీరేమి చూడవెళ్ళితిరి యొర్దాను నదిలోనికి? ఆ ఒడ్డుకి ఎందుకు వెళ్ళారు మీరు? మీరేమి చూడవెళ్ళితిరి గాలికి కదులుతున్న రెల్లునా? ఎవరిని? చెట్ల కొమ్మలను చూడడానికి వెళ్ళారా మీరు? లేకపోతే ప్రవక్తనా? చదవండి, ప్రవక్తనా? ఆవులు ఒప్పుకుంటున్నారు చూడండి. యేసుప్రభు బాప్తిసం ఇచ్చి యోహాన్ ఎవరట? యేసుప్రభు ఏం ఒప్పుకున్నాడే, మనమెవరం? ఇంకా బాప్తిసం ఇచ్చి యోహాన్ కూడా ఒక ప్రవక్త, యేసుక్రీస్తుకు ముందుగా వచ్చిన దూత, యేసుక్రీస్తుకు మార్గం సరళం చేసిన దూత అని మనకి తెలుసు. అవును, గాని ప్రవక్త కంటే కూడా గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. చూసారా, యాహాను ఎంత గొప్పవాడు? ప్రవక్త, ప్రవక్త కంటే కూడా గొప్పవాడా? చెప్పండి, ఇక్కడ ఏముందండి? యాహాను ప్రవక్త, ప్రవక్తే, కానీ ప్రవక్త కంటే కూడా ఆయన గొప్పవాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఒక ప్రవక్త కంటే గొప్పవాడా? ఏ ప్రవక్త కంటే గొప్పవాడు? మోషే ప్రవక్త కంటే గొప్పవాడా? ఏలియ ప్రవక్త కంటే గొప్పవాడా? లేకపోతే ఇర్మియా ప్రవక్త కంటే గొప్పవాడా? దానియేలు ప్రవక్త కంటే గొప్పవాడా? యేసు, లేకుంటే బాప్తీసం ఇచ్చి యోహాను ఏ ప్రవక్త కంటే గొప్పవాడని యేసు చెప్పాడు అని అంటే, కింద చదువుదాం 28వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడెవ్వడును లేడు అని రాయబడిందండి. ఒక చోట పుట్టలేదు అని రాయబడింది, మరో సువార్తలో. ఏంటండి? మత్తయి సువార్తలో. ప్రేమైన వారులారా, బాప్తీసమిచ్చు యోహాను స్త్రీలు కనిన వారందరికంటే కూడా గొప్పవాడే అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. మోషే గొప్పవాడా? బాప్తీసమిచ్చి యోహాను గొప్పవాడా? చెప్పండి, బాప్తీసమిచ్చి యోహానే. సందేహపడకండి, యేసు చెప్పాడుగా, ఎందుకు భయపడుతున్నారు మీరు? సత్యం గ్రహించిన తర్వాత యేసు చెప్పింది అక్షరాల సత్యాలు, పచ్చి సత్యాలు ఆయన చెప్పినాయి. మోషే కంటే బాప్తీసమిచ్చి యోహానే గొప్పవాడు. అంతేకాదు, యోబు కంటే కూడా యోహానే గొప్పవాడు. ఇంకా చెప్పమంటారా? అబ్రహాము కంటే కూడా యోహానే గొప్పవాడు, యాకోబు కంటే, ఇస్సాకు కంటే, సొలొమోను కంటే, యోనా కంటే గొప్పవాడు బాప్తీసమిచ్చు యోహాను. ఆయన పుడతాడని ప్రవచనాలు ఉన్నాయి తెలుసు మీకు. చాలా గొప్పవాడు. యెషయా గ్రంథములోను, మలాకీ గ్రంథములోను ఈ బాప్తీసమిచ్చు యోహాను పుడతాడని ఆయన గురించిన ప్రవచనాలు ఉన్నాయి. అంత గొప్పవాడు ఆయన. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అందరికంటే గొప్పవాడన్నమాట బాప్తీసమిచ్చి యోహాను. ప్రవక్తల కంటే గొప్పవాడన్నమాట, న్యాయాధిపతుల కంటే గొప్పవాడన్నమాట బాప్తీసమిచ్చి యోహాను. ఇప్పుడు ఎంత గొప్పవాడు యోహాను అయితే, మరి ఇప్పుడు మనకు మిగిలినది ఇద్దరే ఇద్దరు. ఎవరు? యోహాను గొప్పవాడా? యేసుక్రీస్తు గొప్పవాడా? ఇక్కడ నిలబడింది మన పాఠం, ఇక్కడ నిలబడ్డాం మనమంతా. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని రాయబడింది కదా. ఆ మాట యేసు ప్రభే చెప్పాడు కదా.
మరిప్పుడు యాహాను గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా? ఇంతకు యేసుక్రీస్తుని స్త్రీ కన్నదా కన్యక కన్నదా చెప్పాలి మీరు? కన్యక కన్నదే. కాబట్టి స్త్రీ లిస్టులోకి యేసుక్రీస్తు రాడు. యేసుక్రీస్తు బోధలో ఓకే గమనించండి, సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను. స్త్రీ అంటే వివాహమాడినది, ఓకే, వివాహమాడినద వారిని స్త్రీ అని అంటారు. ఆ కన్యకను వివాహమాడిన స్త్రీని, ఏకమైన స్త్రీని, భర్తతో ఏకమైన స్త్రీ కన్యకని స్త్రీ అంటారు. వివాహమైనా ఏకం కాని కన్యకులను ఏమంటారు తెలుసా? కన్యకే అంటారు. ఓకే, కనుక దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ కన్యకకు యేసుక్రీస్తు పుట్టాడు. కాసేపు యేసు స్త్రీ లిస్టులోకి రాడు గనక ఇప్పుడు ఈయన గొప్పడా యేసు గొప్పడా అన్న విషయం తెలియాలంటే వీళ్ళిద్దరిని ఎవరిని అడిగితే బాగుంటుంది చెప్పండి? చెప్పండి, యాహాన్నే అడుగుదామా, యేసుక్రీస్తుని అడుగుదామా? చెప్పండి, ఒకవేళ యేసుక్రీస్తుని అడుగుదామా, ప్రవక్తలలో ఒకరిని అడుగుదామా, ప్రవక్తను అడుగుదామా, క్రీస్తుని అడుగుదామా, బాప్తీసమిచ్చి యాహానునే అడుగుదామా? మీరే చెప్పండి నాకు. మీరు ఏం ఏమడుగుతారు తెలుసా? అన్న యాహానునే అడుగుదామన్న అంటారు మీరు. ఎందుకంటే మీకును అనుమానమే. దేవుని పిల్లలారా ఆలోచించండి, ఒక్క చోట రాయబడినా ఒకే ఆ మాటకి ఒకే విలువ ఉంటుంది, పది చోట్ల రాయబడినా ఆ మాటకి ఒకే విలువ ఉంటుంది. ఒక చోట రాయబడినంత మాత్రాన ఆ మాటకి విలువ లేదు అనుకోకండి ప్రేమైన వారులారా. ఓకే, ఇప్పుడు వెళ్దాం బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి. అడుగుదాం యోహానుని, అయ్యా స్త్రీలు కనిన వారిలో నీకంటే గొప్పవాడు లేడని యేసే చెప్పాడు, మరిప్పుడు యేసు కంటే నువ్వు గొప్పవాడవా, నీకంటే యేసు గొప్పవాడా అని అడిగితే, యేసు క్రీస్తు గొప్పతనం గురించి బాప్తిసం ఇచ్చు యోహాను వివరించాడు, వర్ణించాడు. ఓ అమోఘమయ్యా, ఎంత గొప్పగా చెప్పాడో యేసుక్రీస్తు గొప్పతనాన్ని. ఒకసారి చదువుదాం మార్కు సువార్త మొదటి అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 7వ వచనం చదువుదాం. మరియు అతడు నాకంటే నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, అతడు నాకంటే శక్తిమంతుడు, నాకంటే శక్తిమంతుడు. వాట్ ఈస్ ద మీనింగ్? నాకంటే గొప్పవాడు. నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, నేను నీటిలో బాప్తీసం ఇస్తున్నాను, ఆయన బాప్తీసం అగ్నిలో జరుగుతుంది, ఆయన అగ్నిలో బాప్తీసం ఇస్తాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నాకంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు తెలుసా? ఒకవేళ యేసుక్రీస్తు స్త్రీలు కనిన వాడులో నాకంటే గొప్పవాడు లేడని బోధించాడేమో మీకు, బోధించాడేమో. ఇప్పుడు అప్పటికి బోధించలేదులే అండి, ఇంకా ఆ బోధలోకి యేసుక్రీస్తు రాలేదు. గమనించండి, ఎందుకంటే యోహాను చెరపట్టబడిన తర్వాత యేసుక్రీస్తు సువార్తలోకి వచ్చాడు. ఒకవేళ మీతో చెప్తున్నాను ఆ మాటను బట్టి మీరు యోహానే గొప్పవాడు అనుకుంటున్నారేమో మీరు, ఇప్పుడు చెప్తున్నాడు చూడండి యోహాను గారు ఎంత గొప్పవాడో యోహాను కంటే యేసుక్రీస్తు. చదువుదాం పక్కన, నేను వంగి, ఎంత గొప్పవాడంటే యేసుక్రీస్తు. ఒకవేళ యేసుక్రీస్తు నా దగ్గరికి గనక వస్తే, యేసుక్రీస్తుని నా పక్కన నిలబడితే, ఆయన గొప్పతనం నా గొప్పతనం ఒకవేళ మీరు సరి చూస్తే, నేను వంగి యేసుక్రీస్తు చెప్పుల వారును విప్పటానికి యోగ్యులను కానన్నాడు. గట్టిగా చెప్పడం ఒకసారి బాప్తిజం ఇచ్చి యోహాను కోసం, ఆయన చెప్పుల వారిని విప్పటానికి కూడా పాత్రుడను కాను. చాలా గొప్పవాడు ఆయన, సృష్టికర్త ఆయన, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, గొప్పవాడు ఆయన. నేనెంతయ్యా ఆయనకి? శరీర సంబంధమైన జన్మలలో నేను గొప్పవాడనని చెప్పింటాడేమో, కానీ ఆయన గొప్పతనం ముందు ఆయన చెప్పు కింద ఉన్న ధూళి లాంటివని నేను అన్నాడు.
ఆయన చెప్పు వారిని విప్పటానికి కూడా నాకు అర్హత లేదన్నాడండి యోహాను గారు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి ప్రేమైన వారిలారా, యేసుక్రీస్తును నమ్ముకున్న యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో తెలుసా? అబ్రహాము కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు. ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారో బైబుల్ చరిత్రలో, ఆ గొప్ప వాళ్ళందరికీ గొప్పవాడు. ఎంతమంది భూగడ్డ మీద రాజులు ఉన్నారో ఆ రాజులకు రాజు, చక్రవర్తులకు చక్రవర్తి. నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ఇదిగోండి, దేవుని పిల్లలారా, ఇంత గొప్పవాని గొప్పతనం తెలుసుకున్న మీరు ఈరోజు నుంచి ఆయన గొప్పతనాన్ని భూమి మీద చాటటానికి మీ ప్రవర్తనలోనూ మీ ప్రకటనలోనూ ఆయన గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి మీరు చాటేవారుగా ఉండాలనే ఈ పాఠాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. యేసుక్రీస్తు తర్వాత పుట్టిన వారిలో యోహాను యేసుక్రీస్తు కంటే గొప్పవారు ఎవరు లేరు నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తుకు పూర్వం ఉన్నవారు కూడా యేసు కంటే గొప్ప వాళ్ళు ఎవరు చెప్పండి? లేరు. క్రీస్తుకు పూర్వం సోక్రటిస్ ఉన్నాడు, క్రీస్తుకు పూర్వం ప్లేటో ఉన్నాడు, క్రీస్తుకు పూర్వం అలెగ్జాండర్ ఉన్నాడు, అరిస్టాటిల్ ఉన్నాడు. ఏంటంటే క్రీస్తుకు పూర్వం వీళ్ళు కంటే కూడా యేసుక్రీస్తే గొప్పవాడు అని మీకు అర్థం కావాలి. చక్రవర్తుల కంటే చక్రవర్తి యేసుక్రీస్తు అని అందుకే చెప్పాను. అందుకే ఎవడు గొప్పవాడు కాదు గనుకనే కాలానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తునే ఈ ప్రపంచం ఎన్నుకున్నదన్న విషయం మీకు అర్థం కావాలి. దీన్ని బట్టి యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఎవరు లేరు. తొలి మానవుడైన ఆదాము మొదలుకుంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ఇప్పటికే కాదు, రెండవ రాకడ వరకు కూడా యేసు కంటే గొప్పవారెవరు లేరు. పరలోకములో కూడా పరమాత్ముని సృష్టిలో యేసు కంటే గొప్పవారెవరు లేరన్న విషయం ఈ రాత్రి మీరు గ్రహించాలి. ఒకవేళ యేసు ప్రభే గనక వస్తే మూలకాలలో ఉన్నారు తండ్రి తప్ప, ఎందుకంటే యేసు కంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడండి. ఆయన ఒక మహా సూపర్ పవర్, అనంత జ్ఞాని, ఆయనే పరమాత్ముడు. ఆయన కాదని యేసు కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ అందరి ఎదుటికి యేసుక్రీస్తు వచ్చారా, మూలకాలలో ఉన్నారు యేసు అందరి ముందు నిలబడితే ప్రతి వాణి మోకాల్లో చెప్పండి యేసుక్రీస్తు ఎదుట వంగాలి. ప్రతి వాణి మోకాలు యేసు నామమున వంగి ప్రభువా అనాలి అందరూ. మూలకాల వాసులు యేసుక్రీస్తు దగ్గర మోకరిల్లి చేతులు జోడించాలి. కోట్ల దూతలు, కోట్ల భక్తులు అందరూ యేసుక్రీస్తుకి నమస్కారం చేయాలి. అంత గొప్పవాడు యేసుక్రీస్తు. అందరూ మోకాల మీద కూర్చొని యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని తీరాలి. ఈ మధ్యలో కంప్యూటర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు, ఎవరు గొప్పవారు ఉన్నారు ప్రపంచంలో, ప్రపంచంలోనే గొప్పవాడుగా ఎవరున్నారు అని పరిశోధన చేసినప్పుడు కొందరు కనబడ్డారండి. అందులో ప్రాముఖ్యంగా ప్రపంచ దేశాలలో ఒక ఆయన గొప్పవాడుగా కనిపించాడట వాళ్ళకి. అది యూట్యూబ్లో అప్లోడ్ చేశారు, అవసరమైతే చూడండి. ప్రపంచ దేశాలంతా పరిశోధన చేస్తే సుమారు 250 దేశాలకు పైగా ఉన్నాయి ప్రపంచ దేశాలలో. అన్ని దేశాలలో వాళ్ళు రీసెర్చ్ చేశారు, ఎక్కడుంది గొప్పతనం, ఎవరిది గొప్పతనం, ఎవరిది ఎవరిది ఎవరిదని పరిశోధించినప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానం, గొప్పవారిలో మొట్టమొదటి స్థానం వాళ్ళకి ఎవరిది కనబడిందంటే యేసుక్రీస్తుదే కనబడింది. చెప్పకూడండి ఒకసారి. వాళ్ళు పరిశోధన చేసి కూడా యేసుక్రీస్తు గొప్పతనాన్ని బయట పెట్టారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. యేసుని నమ్ముకున్నారా, తెలుసుకున్నారా?
చాలా గొప్పవాడైనా నమ్ముకున్నామంటే మనం భాగ్యవంతులం. తెలుసుకున్నారు, కొంతవరకు అయిపోయింది అనుకుంటున్నారా? నేను చెప్పింది ఇంకా గోరంతా కూడా చెప్పలేదు నేను ఆయన గొప్పతనంలో. కొండంత ఉంది భవిష్యత్తులో బ్రతుకుంటూ ఉంటే, మరో ఇలాంటి సభ ఉంటే, మరొక అవకాశం పరమ తండ్రి యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగిస్తే ఆయన గొప్పతనములో మరో భాగాన్ని విందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, ఎత్తబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా క్రీస్తుని నమ్ముకున్నావా తెలుసుకున్నావా అన్న ప్రశ్నలతో నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను. నమ్మితే మధ్యలోనే నీకు నమ్మక ద్రోహం చేయొచ్చు, అదే తెలుసుకొని నమ్మితే మరణం వరకు నమ్మకంగా బ్రతుకుతాం, నీ చేతుల మీదుగా జీవకిరీటం పొందుకుంటామన్న సత్యం ఈ రాత్రి మేము గ్రహించాం. యేసు కంటే గొప్పవాడు ముల్లోకాలలో తండ్రి నీ సృష్టిలో ఎవరు లేరని మాకు అర్థమైంది. ఇంత గొప్ప మాటలు వినిపించటానికి నడుం బిగించిన తండ్రి, మరి దానమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సీనను జ్ఞాపకం చేసుకోండి, ఆయన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఆయన కుటుంబానికి నీవే తండ్రిగా యజమానుడవుగా అండగా నీడగా కోటగా ఉండునైనా, నీ కుమారునికి ధైర్యాన్ని ఇవ్వునైనా, ప్రతి నెల నీ కార్యక్రమాలు చేయుటకు నీ కుమారుడు ప్రయాసపడుతున్నాడు. ఆయన తండ్రి మరి జీవనోపాధికై చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. నీ కుమారుని జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటూ ఇంత మంచి మాటలు వినిపించటానికి సౌండ్ సిస్టమ్ తీసుకొని వచ్చి నాయనా మరి సుమారు 50-60 మందిని తోడుకొని వచ్చిన తండ్రి మరి అన్నయ్య విజయ అన్నయ్యను జ్ఞాపకం చేసుకుంటే, అలాగే తండ్రి మరి వారి టీమును జ్ఞాపకం చేసుకుంటే, ప్రభురా కాలుష్యం అయితే బ్రతుకుంటూ ఉంటే మరోసారి మేమందరం కలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. అవకాశం లేకపోతే మేమందరం పరలోకంలో నీ ముఖకాంతిలో ఒకరినొకరు చూసుకొని మురిసిపోయే మహాభాగ్యం దయచేస్తామని, నీ కరుణగల కరము చాపి మమ్మల్ని ఆశీర్వదించమని, దానమ్మ విడవబడిన కుటుంబాన్ని ఆదరించమని ఓదార్చమని ఆశీర్వదించమని క్రీస్తు పుణ్యనామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్.